నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనోజ్ కేసీఆర్ సరికొత్త నిర్ణయంతో ఆ నాయకులకు నిరాశ ఇంతకీ ఆ విషయం ఏంటి హుజురాబాద్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత బీజేపీపై రాజకీయ పోరాటాన్ని మరింత పెంచే వ్యూహంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తున్న హరీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు రాజకీయాల్లో తీసుకునే ఒక నిర్ణయం ప్రభావం అనేక నిర్ణయాలపై ఉంటుంది అందులోనే రాజకీయ వ్యూహాలను ఆడితేరిన సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వెనుక కారణాలు అనేకం ఉంటాయని చాలామంది చెబుతుంటారు హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత బీజేపీపై రాజకీయ పోరాటాన్ని మరింత పెంచే వ్యూహంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఆర్థిక మంత్రిగా విధు నిర్వహిస్తున్న హరీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు గతంలో ఈటల రాజేందర్ నిర్వహించిన ఈ శాఖ కొన్ని నెలల నుంచి కేసీఆర్ దగ్గరే ఉంది అయితే తాజాగా ఈ శాఖను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించపోయినప్పటికీ ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో మరో విషయంపై కూడా టీఆర్ఎస్ వర్గాలు స్పష్టత వచ్చిందని చర్చ మొదలైంది హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేబినెట్లో మార్పులు ఉంటాయని అంతా ఆశించారు అప్పుడు ఈటల్ రాజేందర్ను తప్పించడం ద్వారా ఖాళీ అయిన వైద్య ఆరోగ్య శాఖతో పాటు మరిన్ని శాఖలకు కొత్త మంత్రులు వస్తారని వార్తలు వచ్చాయి కొంతమంది ఉన్న వాళ్ళను తప్పించి ఆ స్థానంలో కొత్తవారికి కేబినెట్లో చోటు కల్పించారనే భావనలో సీఎం కేసీఆర్ నట్లు చాలా కాలం నుంచి ప్రచారం సాగుతోంది ఆ ఊహాగారాలకు తగ్గట్టుగానే వైద్య ఆరోగ్య శాఖను ఇంతకాలం తన దగ్గర పెట్టుకున్నారు సీఎం కేసీఆర్ అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తమకు అనుకూలంగా లేకపోవడంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్ మనసు మార్చుకొని ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది అందుకే తన దగ్గర ఉన్న వైద్య ఆరోగ్య శాఖను హరీష్ రావుకు ఇచ్చి ఇప్పుడిప్పుడే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండదనే సంకేతాలను సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు పంపించారని ఊహో మొదలయ్యాయి అయితే సీఎం కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ప్రచారం కూడా జరుగుతోంది త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి అవి పూర్తయిన తర్వాత కొన్ని ఆగిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టాలని యోచనలో సీఎం కేసీఆర్ ఉండొచ్చని కూడా చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది అయితే సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి రకమైన నిర్ణయాలు తీసుకుంటారో ఊహించలేమనే వాళ్ళు కూడా ఉన్నారు హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ వ్యూహం మారినట్టు అర్థమవుతుందనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో సాగుతోంది లెట్ ఏం జరుగుతోంది కేసీఆర్ ఎటువంటి నిర్ణయం ఇంతకీ మా ఛానల్ చేసుకుంటారు